కడప నగరంలో తాగునీటి సమస్యపై ఎమ్మెల్యే మేయర్లు విఫలమయ్యారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. తాగునీటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కడప కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. ఇప్పటికైనా నీటి సమస్యను పరిష్కరించుకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 2014 ఎన్నికల్లో కడప నగర ప్రజలకు దాహార్తి తీరుస్తామని హామీలు ఇచ్చి గాలికి వదిలేశారని అంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి మా ప్రతినిధి షబ్బీర్ మరింత సమాచారం అందిస్తారు. జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ వద్ద ఆందోళన బాట చేపట్టారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఈ ధర్నా ఎందుకు చేపట్టారు? అంటే ఎన్ని రోజుల నుంచి నీళ్లు రావడం లేదు? ఎన్ని రోజుల నుంచి అనేది కాదు, కానీ ప్రతి ఎండాకాలం కూడా కడప నగరానికి మంచినీటి సమస్య చాలా తీవ్రంగా తయారవుతూ ఉంది. కడపలో 250కి పైగా స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. ఈ స్లమ్ ఏరియాస్లో ఉన్న బోర్లన్నీ పూర్తిగా ఎండిపోయి భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి. పెన్నా నది మన పక్కన ఉన్నా కానీ ప్రతి సంవత్సరం అది ఎండిపోతుంది. ఎండాకాలంలో 3 నెలలు ఉండవు. మనకు మంచినీటి కోసము అలగనూరు దగ్గర నుంచి 230 కిలోమీటర్ల దూరము ఇక్కడికి పెన్నా నదికి వాటర్ తెచ్చుకుంటున్నాం. లింగంపల్లికి 2 టీఎంసీల నీటిని, ఈ 2 టీఎంసీల నీరు మధ్యలో కుందు నది ద్వారా పెన్నా నది ద్వారా వచ్చేటప్పుడే దాదాపు 1/2 టీఎంసీ నీళ్లు ఇంకిపోతాయి. కామనూరు దగ్గర ఇంకా ఇతర ప్రాంతాల్లోనూ రైతులు వేలాది మోటార్ల ద్వారా సాగునీటికి వాడుకుంటున్నారు. కడప మంచినీటి కోసం తీసుకొని వచ్చే నీటిని, అలగనూరు నీటిని. అందుకని ఇది దీన్ని ఆపడం అనేది వీలు కాదు. సెక్యూరిటీ పెట్టినా పోలీసులను పెట్టినా అక్కడ తస్కరిస్తూనే ఉన్నారు. నీళ్లను వ్యవసాయానికి ఉపయోగించుకుంటా ఉన్నారు. సాగునీరు అనేది ఇంపార్టెంటే, కానీ సాగునీటి కంటే తాగునీరు ఇంపార్టెంట్ చెప్పని మేము ఇంపార్టెంట్ అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి శాశ్వత పరిష్కారం ఏంటంటే వనిపెంట దగ్గర ఉన్నటువంటి సబ్ రిజర్వాయర్ 2 దగ్గర నుంచి 50 కిలోమీటర్లు పైప్ లైన్ వేస్తే కడపకు ప్రతి సంవత్సరము 1.5 టీఎంసీల నీటిని వాడుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ సోమశిల వెనుక జలాలను ఎత్తిపోతల పథకం ద్వారా ఒంటిమిట్ట చెరువుకు చేరుస్తున్నారు. అక్కడి నుంచి కడప నగరానికి పైప్ లైన్ ద్వారా 30 కిలోమీటర్లు అయితే చాలా ఎక్కువ సరిపోతుంది అక్కడికి. ఈ 30 కిలోమీటర్లు పైప్ లైన్ వేసినందువల్ల ఇటు SR2 వల్ల అట్లే సోమశిల వెనక జలాలను ఉపయోగించుకోవడం వల్ల కడప నగరానికి శాశ్వత మంచినీటి సమస్య పరిష్కారం అవుతుంది శాశ్వతంగా. అందుకని మేము కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, ప్రజలందరికీ తాగునీరు ఇవ్వడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత, అది ప్రజల యొక్క హక్కు. దీన్ని పాలకులు మర్చిపోతూ ఉన్నారు. ఎంతసేపున్నా వాళ్ళ ఓట్లు సీట్లు ఇతరత్ర అధికారం గురించి తాపత్రయపడుతున్నారే తప్ప ప్రతి సంవత్సరం జనం ఎదుర్కొంటున్నటువంటి నీటి సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనాయి. మంచినీటి సమస్యను పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మరి కొంతమంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, కాంగ్రెస్ కడప నగరంలో నీటి సమస్య తీరకపోతే ఎలాంటి ఉద్యమాలు చేపట్టబోతున్నారు? కడప నగరంలో ఈరోజు చూస్తే మహిళలందరూ కూడా ఈ యొక్క నిరసనకు పాల్గొన్నారు. ఆ మహిళలు వాటర్ సమస్య కోసం ఎంత బాధపడుతున్నారో వాళ్ళకు తెలుసు. అందరం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ముందర నిరసన పట్టినాం. గతంలో 2014 అట వైఎస్ఆర్ పార్టీ నుండి మేయర్ గారు ఇక్కడ తమ ఎన్నికలు పోయినప్పుడు, అంతేకాకుండా అంజాద భాష గారు కూడా ఎన్నికలు పోయినప్పుడు, అయ్యా ఈ కడపకు శాశ్వతమైన వాటర్ సమస్య ఉంది, ఆ వాటర్ సమస్య మేము ఖచ్చితంగా తీరుస్తాము అని చెప్పి ఆ రోజులు ఓట్లు వేయించుకున్నారు. మేయర్ అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు. ఈరోజుకి 5 సంవత్సరాలు అవుతుంది వాటర్ సమస్య తీరలేదు. ఇదే సోమశిల్ల ఇక్కడుంటి సోమశిల్ల వాటరు బ్యాక్ వాటర్ తెప్పించి కడప పుట్లంపల్లి చెరువు కానీ ఇట దేవుని కడప చెరువు కానీ నింపి కడపకు శాశ్వతమైన వాటరు సమస్య తీరుస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు ఆ రోజు. మరి ఈరోజు 5 ఏళ్ళని కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఈరోజు పూర్తి సమస్య అయింది కడప సమస్య, వాటర్ సమస్య. అందుకు కాబట్టి ఈ వాటర్ సమస్య ఎంతనే తీర్చాలంటే కలెక్టర్ గారు వెంటనే దీనిపైన సమస్య తీసుకొని స్పందించి ఖచ్చితంగా వాటర్ సమస్య తీర్చాలి. దగ్గరనే పెన్నా నది ఉంది, వెనక ఇక్కడ ఒంటిమిట్ట వరకు కడప సోమశిల వాటర్ వచ్చేసింది. అక్కడ ఉంటే బ్యాక్ వాటరు ఇక్కడ తీసుకొచ్చేదానికి కేవలం 30 కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఇప్పటికైనా పెన్ననాథ నుండి కానీ ఇక్కడ నుండి కానీ తీసుకొచ్చి చేర్చే బాగుంటుందని చెప్పి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ డిమాండ్ పూర్తి చేస్తుంది. కడప నగరంలో నెలకొన్న నీటి సమస్యను తక్షణమే తీర్చకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ యూసుఫ్తో షబీర్, 1 టీవీ న్యూస్, కడప.